ఎంబీఎం అని మేము తీసాం, మేరా భారత్ మహాన్. దీనికి ముగ్గురం భాగస్మే ఉన్నాము అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ టిల్ నౌ. ఇంకా ఈ పిక్చర్ ద్వారా ఇంకా కొంచెం పబ్లిక్ ఎక్కువ మంచి మెసేజ్ ఇద్దామని ఇది తీసాము. దీనికి ఈ స్టోరీ శ్రీధర్ రాజు రాశారు అండ్ దీన్ని చాలా బాగా డైరెక్టర్ భరత్ పారపల్లి గారు చాలా కష్టపడి హీ హాజ్ డైరెక్టెడ్ దిస్ మూవీ అండ్ దీనికి మ్యూజిక్ లలిత్ సురేష్ గారు ఇచ్చారు అండ్ దీంట్లో ప్రొడ్యూసర్స్ సురేందర్ రెడ్డి, నేను, డాక్టర్ శ్రీధర్ రాజు ఉన్నాము. అసిస్టెంట్ డైరెక్టర్స్ పెద్దిరాజు విజయ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్. అండ్ దీని మిగతా డిస్క్రిప్షన్ అంతా శ్రీధర్ రాజు మీకు క్లియర్గా చెప్తారు. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఆడియో లాంచ్. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మన వరంగల్ పుర ప్రముఖులు పెద్దలందరికీ ఇదే మా ఆహ్వానం. ఈరోజు మన వరంగల్లో ఈ ఆడియో లాంచింగ్ చేయడం అనేటువంటిది నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈ ఆడియో లాంచ్ను ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామనగానే మా డైరెక్టర్ భరత్ పారేపల్లి గారు మాకు మంచి ఐడియా, మన తెలంగాణలో ఒక భారీ బడ్జెట్ మూవీని మీరు తీయడం, అది సామాజిక అంశంతో కూడినటువంటి విషయం, మెసేజ్తో కూడినటువంటిది, దీన్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేటువంటిది సమంజసం. వరంగల్ ఎప్పుడైనా కానీ మన తెలంగాణ పోరాటంలో కానీ ఎప్పుడైనా ఇది పోరుగడ్డ. ఈ సినిమాలో కథాంశం కూడా సగటు మనిషి మన సమాజంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటికి ప్రభుత్వాల పాలసీలు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి, వాటిని ఎట్లా ఫ్రేమ్ చేస్తారనేటువంటి విషయాలపైన మేము తీస్తారు. తెలంగాణ కథాంశంగా ఒక సినిమాను తీసి తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు బిఆర్ అంబేద్కర్ సినిమాను తీసినటువంటి దానికి 3 నంది అవార్డులను కూడా పొందినటువంటి మన భరత్ పారేపల్లి గారు తన కమర్షియల్ సినిమాల్లో తపస్సు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఒక బ్లాక్ బస్టర్, దాని తర్వాత పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో సినిమాలు తీసి ఇది ఒక 35th మూవీని మన మేరా భారత్ మహాన్ను తీయడానికి ఒప్పుకున్నారు. రీసెంట్గా మైసమ్మ ఐపీఎస్ సినిమాను దాసనారాయణరావు గారి బ్యానర్ మీద నిర్మించి అదొక బ్లాక్ బస్టర్గా, కమర్షియల్ బ్లాక్ బస్టర్గా మనందరికీ తెలిసినటువంటి విషయమే. భరత్ పారేపల్లి గారు మాత్రమే ఈ సోషల్ థీమ్ అటువంటి సామాజిక అంశానికి నిజమైన న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో తనను మేము ఎన్నుకోవడం జరిగింది. తను అహర్నిశలు కష్టపడి పూర్తి 1 సంవత్సరం పాటు షూటింగు అటు స్క్రీన్ ప్లే ప్రత్యేక శ్రద్ధతోటి తను ప్రతి సీన్ను, ప్రతి పాటను, ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా తన ప్రతి షాట్ను తనదైన శైలిలో తీయడం జరిగింది. ఈ సినిమాకు గత 5 దశాబ్దాలుగా నవలా రచయితగా, ఒక సోషల్ క్రిటిక్గా మనందరికీ సుపరిచితులైనటువంటి మన యండమూరి వీరేంద్రనాథ్, వాళ్ళందరికంటే ఎంతో సీనియర్ మోస్ట్ రైటర్ మన ఎర్రంశెట్టి సాయి గారు దీనికి డైలాగ్ రైటర్గా ఉన్నారు. సాయి గారు ముందుకు ప్లీజ్. ఎర్రంశెట్టి సాయి గారు దీనికి డైలాగ్ రైటర్గా ఉన్నారు. అది మన అదృష్టంగా మేము భావిస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక అగ్రెసివ్ డైరెక్టర్. ఒక ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. టుడే ఐ వాజ్ సో హ్యాపీ టు బీయింగ్ ఇన్ ది స్టేజ్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ విత్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సార్ గారికి హార్ట్ఫుల్లీ సో మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, బికాస్ దే గేవ్ మీ సచ్ ఎ గుడ్ క్యారెక్టర్ టు మీ అండ్ దే సపోర్టెడ్ మీ అండ్ ఎంకరేజ్ మీ అ లాట్ అండ్ డైరెక్టర్ యంగ్స్టర్స్. సీ దిస్ ఈస్ అ మూవీ
ఫర్ ద యంగ్స్టర్స్ ఫర్ ద యూత్. సో దిస్ ఈ మూవీని మీరు సోషల్ మీడియాలో యూ ప్లీజ్ హెల్ప్ అస్ ఇన్ స్ప్రెడింగ్ ద మెసేజ్. సో బై వాట్సాప్ అండ్ ఫేస్బుక్ వి డూ సో మెనీ థింగ్స్ ఫర్ అస్, ఫర్ యూ, ఫర్ అస్. యూ ప్లీజ్ spread this message by social media. And now I would like to say MBM, you please, you have to help with me. MBM! 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 Thank you so much. Asana, munduga ee title enna kosa cheppadalo. Yeah. Mera Bharat Mahan. MBM. ఈ చిత్రం యొక్క టీజర్ అదేవిధంగా ఆడియో రిలీజ్కు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ నా ఆప్తమిత్రుడు సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ రాజ్ గారు, డైరెక్టర్ అయినటువంటి భరత్, అదేవిధంగా రైటర్, మిగతా ఈ యొక్క సినిమాలో నటించినటువంటి హీరో హీరోయిన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా అంతకంటే మించి పెద్దలు విజయ్ చంద్ర గారు అంటేనే దేవుడి యొక్క ప్రతిరూపంగా వారందరూ కూడా కనిపిస్తారు. కాబట్టి ఆ పెద్దలు కూడా ఈ సినిమాలో నటించడం అనేది చాలా బ్లెస్సింగ్. అదేవిధంగా పెద్దలు నారాయణరావు గారు, నాకు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో చాలా తక్కువ, నేను సినిమా చూసేకంటే ప్రజలలో ఎక్కువ ఉండి ఆ సమస్య లేకుండా కాబట్టి కనీసం 3 సంవత్సరాలు అయితే కావచ్చు నేను సినిమాలు చూడక. కాకపోతే నా క్లాస్మేట్ తాళారవి నా క్లాస్మేట్ కాబట్టి దీనికి తప్పనిసరి రావాలంటే రావడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ టైటిల్లోనే ఒక దేశభక్తి, అదేవిధంగా మన బాధ్యత రెండు కూడా కనపడేటువంటి సోదరులు బాలాజీ గారు కనపడేటువంటి ఈ టైటిలే దీనికి పెద్ద అసెట్. దాంట్లో ముఖ్యంగా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా నటించడం, అదేవిధంగా బాలాజీ గారు, మేము కూడా మా చిన్నతనం నుండి చూస్తున్నాం విజయ చంద్ర గారిని, బాలాజీ గారిని. మీరందరూ కూడా ఈ చిత్రంలో ఉన్నారు అంటేనే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా సోదరుడు భీమాదవ్ గారు చాలా సక్సెస్ఫుల్ కావాలని, ఇంకా ముందు కూడా సమాజానికి సంబంధించినటువంటి ఉత్తేజపరిచేటువంటి చిత్రాలు కూడా తీయాలని, ప్రొడ్యూసర్స్ అమెరికాగా సక్సెస్ వచ్చి వరంగల్ నుంచి కూడా ఒక గొప్ప ప్రొడ్యూసర్ ఉన్నారనేది పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ సినిమా అందరికీ సారాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలు చూడాలని కోరుకుంటూ నా సోదరులందరూ కూడా పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఆర్టిస్ట్ కూడా గొప్పగా వాళ్ళు అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో ఒక గొప్ప నటులుగా ఉండిపోవాలని కోరుకుంటూ అందరు కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్స్ చేసిన సినిమా ప్రొడ్యూసర్స్ గా ఎంబీబీఎస్ అని పెట్టచ్చు కదా, ఎంబీఎం అని పెడుతున్నాను. ఎంబీఎం నేను సాధారణ మేరా భారత్ మహా, ఈ భారతదేశం మమ్మల్ని మెడికల్ చేసింది, డాక్టర్లు చేసింది, కాబట్టి మేరా భారత్ మహా నా బిడ్డలు నేను అందరూ కాబట్టి మేరా భారత్ మహా అని చెప్తున్నాం. అన్ని మోసుకున్నాయి నా దగ్గర ఏమి ఆన్సర్. ముఖ్యంగా మేరా భారత్ మహా ఎంబీఎంకు మనస్ఫూర్తిగా చక్కని సినిమా అవ్వాలని, ఇంకోటి మా భరత్ గారు డైరెక్టర్ గారు
మరి తెలుగు విషయం ఒకటి దొంగతనం ఒకటి ఉంది, నేను చేసిన దొంగతనం భరత్ గారు ఎక్కడ తెలుగులో ఒక దొంగతనం చేసిన సినిమా నేను చూడటం జరిగింది. భరత్ గారికి తెలియదు అది ఆ విషయం, దొంగతనం నేను ఎంత అద్భుతంగా వచ్చిందంటే సినిమా సినిమా చూస్తున్నంతసేపు నాలో ఒప్పుకంట అసలు ఎందుకు నన్ను భరత్ ఈ సినిమాలో తీసుకోలేదు అనే కోపం. అలాగే అలాగే మా రవి గారు, కాదు రవి గారు, డాక్టర్ గారు, అలాగే సునంద రెడ్డి గారు, శ్రీధర్ రాజు గారు, వీళ్ళ ముగ్గురు మీద కూడా కోపం వచ్చింది, మా భరతన్న మీద కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు ఆ ఉక్రోషం అది ఎప్పుడు లేచి కనిపిస్తున్నా భారతదేశం కోసం అని అనిపించింది. బాబర్లో ఉన్నట్టు అనిపించింది దొరకు వారు సినిమా చూసి లేదు, చాలా బాగుంది. బాబర్లో ఉన్న సైనికులు ఎలా ఉంటారో అలా చేసినటువంటి మన కార్టూన్ హాయ్ సూపర్ ఫంటాస్టిక్ యువర్ పర్ఫార్మెన్స్ ప్రియాంక శర్మజీ సూపర్, అలాగే ఇంకొన్ని సాయి గారు అంత తొందర ఉంది కాకపోతే కాదు కొద్దిగా మేకప్ గిట్ వేసుకోండి రా లవ్ చేస్తా భరతన కూడా నీతో సినిమా తీపిస్తా ఇంకో సినిమా నెక్స్ట్ నువ్వే హీరో ఆ అమ్మాయి హీరో ఓకేనా. లలిత్ సురేష్ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు చాలామంది మిత్రుల్ని కలవడం జరిగింది ఇక్కడ. నాకు రవి గారు, తాళ్ళ రవి గారు మంచి మిత్రుడు, అలాగే మా నాగేశ్వరరావు గారు లైన్ ఎక్కడున్నారు లైన్ ఇంకా అక్కడ ఉన్నాయి ఒక్కటాను. నాకు నరకం అంటే ఏమో చూపెట్టింది నాకు పొద్దున్నుంచి, నరకం అంటే ఎట్లుంటుందనే చూపెట్టింది. కారు ఎక్కిన బయలుదేరా. నా ఫస్ట్ సినిమా దోస్త్, నేను శివబాలాజీ హీరోగా చేశాను, ముప్పలేని చూడ డైరెక్టర్. ఆ సినిమాలో వేణుమాధవ్ అన్నతో చాలా డేస్ వర్కింగ్ డేస్ చేశాను, మంచి అనుభవం. నా ఫస్ట్ సినిమా, నాకు అప్పుడు భయంగా ఉండేది, అంటే సీనియర్ వేణుమాధవ్ అన్న కొత్త, నాకు కొంచెం టెన్షన్గా ఉండేది. కానీ నాతో ధైర్యం చెప్పి ఎలా చేయాలో చెప్తూ బాగా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఎంబీఎం మేరా భారత్ మహాన్, నేను భరత్ గారి సినిమాలు చాలా చూశానండి ముందు ఆయన చేసినవి. నాకు ఇలా ఈ సినిమా నేను భరత్ గారిని కలవటానికి కారణం సాంబేష్ గారు. ఆయన కాల్ చేసి నాకు పిలవడం, సార్ని కలవడం. ఆయన కలిసినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, భరత్ గారి సినిమాలో నేను చేయాలి కంపల్సరీ. మంచి సీనియర్ ప్లస్ మంచి సినిమా, ఆయన టేస్ట్ ఉంది ఆయనకి. అలాగే ఒక ప్రొడ్యూసర్స్, ముగ్గురు డాక్టర్స్, కొత్త సినిమా. వాళ్ళకి ఏంటంటే సినిమా అంటే ఏదో కమర్షియల్ సినిమా అలా కాకుండా వాళ్ళకు టేస్ట్ ఉంది సపరేట్గా. మాకు ఇలాంటిది కావాలి, ఏదైనా చేసామంటే ఒక మెసేజ్ ఉండాలి, నలుగురు మంచి చెప్పుకోవాలి, సినిమా ఆడినా ఆడకపోయినా మంచి సినిమా తీసావురా అని చెప్పుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో దానికి మీకు థ్యాంక్స్ అండి. ఇంకా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చేశారు, వాళ్ళందరితో వర్క్ చేయడం వాళ్ళ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. అలాగే ఈ ఈ సినిమాకి మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది, ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద యాక్టర్తో చేయిద్దాం అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ మా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ గారు చేశారు. కానీ నాకైతే ముందు నాకు డౌట్ వచ్చింది, సినిమాకి అది కీ రోలు, అదేంటి ఈయన చేస్తున్నారు, వర్కౌట్ అవుద్దా లేదా అని భరత్ గారిని అడిగాను. సార్ ఏంటి సార్ ఇలా చేశారు, వర్కౌట్ అవుద్దా అంటే అవుద్ది అన్నారు. తర్వాత చూశాను డబ్బింగ్ అప్పుడు చాలా బాగా చేయించుకున్నారు, ఆయన రాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించుకుంటారు, అది చూసాక తెలిసింది నాకు. ఇంకా హీరోయిన్ ప్రియాంక శర్మ, తనతో కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అలాగే ఈ సినిమా మేము షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది, తొందరలో మీ ముందుకు వస్తుంది. టీమ్ అంతా హార్డ్ వర్క్ చేశారండి, అందరూ గుడ్ హార్టెడ్ పీపుల్, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి అయ్యాయి కానీ వెంటనే సాల్వ్ అయిపోయాయి. నేను భరత్ గారి గురించి ఒకే మాట చెప్తాను, అది ఎప్పుడో ఆయనకు చెప్దాం అనుకుంటున్నాను. భరత్ పారిపల్లి గారికి ఆయన అనుకున్న స్క్రిప్ట్కి ఆయన అనుకున్న బడ్జెట్ ఇచ్చి వదిలేస్తే ఈ రోజుకి కూడా తమిళ డైరెక్టర్ శంకర్ తీసే సినిమాలు ఆయన తీసి చూపించగలడు. ఆ కాంగ్రెస్ నాకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమాలో నటించి
Thank you, Sridhar sir, for being so inspiring. A big thanks to all my producers. They have been wonderful. Though it's the first film, but they made sure that every single day that we shoot, our shooting process, everything just happens smoothly. They made sure, even if we meet with any injury or anything, they made sure that... You first say, I love you, Warangal. Hello. I love you, Warangal, big time! I thought I'll finish. Hero in the Telugu vachu Telugu lo maatladamani cheppandi. Koncham koncham vastundi. Koncham koncham lo maatladu. Try chestam. Telugu Telugu lo maatladandi andaku ardham aitadi. Correct ah kada? Special ga undi. Because the entire team, be it the technician, be it artist, be the direction department, every single department has done its job fantastically, and this is the reason the film has become much bigger than what we expected. Adi I'll just say entante English lo nen mimmalandarlo chestunna okkalni kaadu anustundi maa unit lo nandaru kuda love chesa maa unit lo nandaru love chesa director lo chesa hero lo love chesa ani cheptundi sir naaku telugu baaga ardham avutundi koncham maatladare kashtam నాకు కొంచెం మాట్లాడటానికి కష్టం కానీ మిగతా వాళ్ళు ఇష్టం ఉంటుంది ఆల్రైట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై కో యాక్టర్ అఖిల్ యు హవ్ బీన్ అమేజింగ్ సో ఇన్స్పైరింగ్ అమాన్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ రియలీ రియలీ గుడ్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ భరత్ సార్ వన్స్ అగైన్ ఫర్ టాలరేటింగ్ మీ ఎవ్రీడే ఆన్ సెట్స్ స్టెప్ Promise me that all of you are going to watch this film. Yes or no? Yes! If you miss it, you will be able to get the book. If you miss it, you will be able to get the book. Thank you, thank you. Thank you very much. I'm going to tell you the first thing about this film. భరత్ డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన సినిమాల్లో నేను 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. 2 థింగ్స్ ఏంటంటే నేను చెప్పేది, ఒకటి వరంగల్ నుంచి డాక్టర్స్ ముగ్గురు మాణిక లాంటి డాక్టర్స్ వచ్చి ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసే ప్రయత్నం చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను ఈ సినిమాలో ఒక వేషం వేశాను. ఆ వేషం వేసిన సందర్భంలో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బింగ్ చెప్తా ఉన్నప్పుడు 2 సీన్లు చూశాను. ఆ 2 సీన్లు ఏ సీన్ అంటే ఎవరు అంటే ది యంగ్ అండ్ డైనమిక్ హ్యూమర్ యాక్టర్ అండ్ రియల్లీ మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే అబ్బా ఏం చెప్పాలా ఏం చెప్పాలా, అద్భుతం అద్భుతం. I am really confident about that. You will become really a beautiful star. There is no doubt about it. Okay? And I wish my director is one of the best directors, and he has got a knack of doing things in such a beautiful manner. And he has really done a wonderful job on this picture, and I am very sure about it. This picture is going to be a very, very successful picture. By the way, ఆ టైటిల్ వండర్ఫుల్ టైటిల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ద టైటిల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎంత ప్రభావం చూపిస్తుందంటే అటు మంచి అయినా చెడైనా కూడా చాలా ఎక్కువగా ప్రయోజనం కానీ నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక ముగ్గురు డాక్టర్లు అంటే వాళ్ళ డాక్టర్లు ఒక మనిషి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు బాగు చేయడానికి కష్టపడతారు, కానీ సినిమా తీసి ఏం చేయాలనుకున్నారా, డబ్బులు సంపాదించాలనుకున్నారా, కాదు. మనుషుల్లో ఒక మార్పు, సమాజంలో ఒక మెసేజ్ లాంటిది ఇచ్చి మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో వారు ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా MBM మేరా భారత్ మహాన్ అంటే నాకు తెలిసింది ఏమనుకున్నానంటే మనుషుల బాధ్యతతో మనుగడ సాగించాలి అనే ఉద్దేశంతో MBM అని పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను
ఒక్క సీన్ కోసం వచ్చాను. డైరెక్టర్ గారు పిలిచి ఒక సీన్ ఉంది బాలాజీ, బాలా అది నువ్వు చేస్తేనే బాగుంటుంది, చాలా పవర్ఫుల్ సీన్ అది అని అంటే, సరే నాకు భరత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండు, అంటే మేమందరం ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, దాసనారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యులమే. అందువల్ల ఆ సీన్ నేను చేయడానికి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన కూడా రవి గారు, ఆయన కూడా ఉన్నారు ఆ రోజు. ఆ సీన్ చేసిన తర్వాత ఎందుకు మనం బాలాజీని కంటిన్యూ చేసి ఇందులో క్యారెక్టర్ని కంటిన్యూ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను సబ్జెక్టులో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకుని నన్ను లాస్ట్ వరకు ఉంచి ఒక ఫైట్, ఒక డాన్స్ అన్నీ నాతో చేయించారు. ఆ ఘనత ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది. మన భారత జవాన్ జవాన్లు అందరూ సైలెంట్గా ఉన్నారు. ముందుగా మన ఫంక్షన్కి పిలవగానే ఇచ్చేసి మనల్ని ఆస్వాదించడానికి వచ్చిన మేయర్ గారికి, బాబు మోహన్ గారు అన్నయ్యకి, వేణు మాధవ్ గారికి, ఇంకా మిగిలిన పెద్దలు ఎవరైతే మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చారో వాళ్ళందరికీ, మీడియాకి, ప్రెస్ వాళ్ళందరికీ, ముఖ్యంగా యూత్, వరంగల్ యూత్, ఎవరైతే మనమే జవాన్, మనమే భారత జవాన్ అని ఒక్కసారి ఏ సమస్య వచ్చినా అది మన చేతుల్లోనే ఉంది అని చెప్పాలనుకున్నదే, ఒకవేళ వినకపోతే చంప చెళ్ళు మనిపించి చెప్పాలి అనే ఇతరమే కదా. ఏ సమస్య అయినా సార్ ముఖ్యంగా మనకి వైద్యం, విద్య ఇవి రెండు ఎంత ప్రాబ్లమటిక్గా ఉన్నాయి, ఎంత ఎవరికి అంటే కామన్ మెన్ అందడం లేదు, డబ్బును మా పిల్లలే చదువుకోవాలా, కామన్ పీపుల్ వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కూలీ చేసుకునేవాళ్ళు పిల్లలు చదువుకోకూడదా. అలాగే వైద్యంలో గవర్నమెంట్ మనకు అన్నీ అన్నీ చేస్తుంది, 1400 కోట్లు ఇస్తుంది ఆరోగ్యశ్రీ మీద, ఎవరికి అంటుంది అది? సమస్యలు, అనారోగ్యాలు, రోగాలు, రోజులు 25,000 ఉంటే 900 వాటికి చెందుతుందంట అది, అది ఎవరికి చెందుతుంది? సో ఎన్ని నిలదీయడానికి ఎవరు లేదు, చెప్పడానికి ఎవరు లేదు, అడగడానికి ఎవరు లేదు, జరిగిపోతుంది. అది మా ఉద్దేశం ఏంటంటే మేము కూడా ఎవరికి శత్రువులం కాదు, ఎవరికి మేము ఎగనెస్ట్ కాదు, సిస్టంలోనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని మార్చండి, ఆ సిస్టంలోని ప్రాబ్లంను మార్చండి, మా అందరికి న్యాయం చేయండి అని బెల్లబుద్ధి చెప్పేసి మానే మేరా భారత్ మహా. మీరందరూ ఉండాలి, మీరందరూ అడగాలి, అడిగితేనే, అడిగేటప్పుడు అమ్మాయిని అన్నం పెట్టదు, అడగండి, మీ సమస్య ఏదైనా అడగండి. మనమిచ్చే ప్రతి రూపాయి, మనమిచ్చే ట్యాక్స్ ఉందనే నడుస్తుంది గవర్నమెంట్, వాళ్ళ సొంత డబ్బులతో ఇంట్లో నుంచి తెచ్చిపెట్టడంలా, అడగండి. అదే చేసింది మేము ఈ సినిమా ద్వారా. ఎనివే ఈ కథ తీసుకొని మన శ్రీధర్ రాజు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాను. ఆయన ఒక డాక్టర్, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఇలాంటి సబ్జెక్ట్ చేద్దామని వచ్చినప్పుడు సిగ్గేసింది, మనకి ఎందుకు రాలేదు ఈ ఆలోచన, వచ్చింది వేరే వేరే రకాలుగా తీసాం. సో నేను చాలా అందుబడి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం జరిగింది. సో అది ఒక్క శ్రీధర్ రాజు గారు ఆయన ఆలోచించి, ఇది నా ఒక్కటి వల్ల ఈ రథాన్ని రాలేననే ఉద్దేశంతో మన కాళ్ళ రవి గారిని, సురేందర్ రెడ్డి గారిని కలుపుకొని ఇది మహారథాన్ని, ఇది జగన్నాథ రథ చక్రాలు కదిలినట్టు కదిలించారు. డెఫినెట్గా రేపు పొద్దున ప్రతి ఒక్కడు, మా ఉద్దేశం ఒకటే, ఒకప్పుడు భగత్ సింగ్ పార్లమెంట్ మీద బ్యాన్ చేసేది ఎవరైనా చంపడానికో, ఎవరైనా మదర్ చేయడానికో కాదు, అవేర్నెస్ కోసం. పబ్లిక్ అంటే ఒక్కడు ఏమి చేయలేదు, అదే 10 మంది, అదే 100 మంది, అదే 1000 మంది, అదే 100,000 అయితే ఏదైనా చేయగలరు. సో మీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడమే మా ఉద్దేశం. అప్పుడు భగత్ సింగ్ గారు అలా చేసారు, అలాగే మేము మా సినిమా అలా చేసాం. పోతే ఎక్స్క్యూజ్ మీ సైలెన్స్ ప్లీజ్.
సో అలా ఆ సినిమా తీయాల్సి వచ్చింది. చాలా బాగుంటుంది వల్ల మా కష్టం వల్ల కృషి వల్ల మేము చేసిన ఎక్కడ ఏ గొడుగులు లేకుండా అనుకున్న ప్రకారంగా సినిమాని నేను తీయగలిగాను. తీయడానికి సహకరించిన శ్రీధర్ రాజు గారిని, తాళ్ళ రవి గారికి, సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా ఇది రెగ్యులర్ సినిమా ఏదో సినిమా వచ్చింది కదా చూద్దామనే సినిమా అంటే కాదు, పెద్ద హిట్ అవుతుంది. ప్రతి వాళ్ళు ఇది బాధ్యతగా తీసుకుంటారు. ఈ సినిమా చూడాలి, చూసి మనం కూడా కొన్ని సినిమాలు ఒకప్పుడు ప్రతిఘటన చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడు యూత్కి టెన్షన్లో పోవచ్చు కానీ కొంచెం నా ఏజ్లో ఉన్న వాళ్ళకైతే ప్రతిఘటన సినిమా రోమాలు ఎక్కబెట్టి థియేటర్లు చూస్తుండే అలాంటి ఒక ప్రయోగమే ఇది. ఒక బాధ్యత గల ముగ్గురు డాక్టర్లు వచ్చి, అదే మన వరంగల్ నుంచి వచ్చి ఈ సినిమా తీద్దామంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. డెఫినెట్లీ ఇది ఒక జగన్నాథ రథచక్రాలు, జగన్నాథ రథమే ఇది, కథ నుంచో ఇంకా ముందుకు పోవాల్సిన తీసుకుపోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు డెఫినెట్గా ఇది ప్రళయ దోష పుట్టిస్తారో నమ్మకంతో ఈ వరంగల్లో వచ్చి ఇక్కడ ఆర్యసంగతి చేయడం యొక్క ఎదుగుతాం అదే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్లేసులో ప్రకృతులకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ అందరికీ పేరు పేరున ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మిగతా ఆర్టిస్టులందరికీ టెక్నీషియన్స్ అందరికీ అలాగే ఈ సభకు విచ్చేసిన వైద్యో నారాయణో హరి 300 మంది డాక్టర్లు వచ్చారట, వారందరికీ వారి కుటుంబ సభ్యులకు అలాగే ప్రెస్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. మా సినిమా యూనిట్కి అందరికీ కూడా అభినందనలు. చెప్పటం కాదు చూడబోతున్నారు కాబట్టి అంటే జనరల్గా ఉప్పు సరిపోయిందా అని చూడటానికి నాలుక మీద అలా రాసుకొని చూస్తాం. ఇప్పుడు రాశారు తెర మీద, ఇప్పుడు మీరు చూడాలి కనుక బాల్ మీ కోట్లో ఉంది. డెఫినెట్గా ఎవరు చేసిన పని వాళ్ళకి నచ్చుతుంది, మేము చేసే పని కావడం మాకు నచ్చుతుంది. ఒక్కొక్కసారి మా సినిమా మేము చూసినప్పుడు అరే ఎట్ట చేసాం అబ్బాయి ఇది అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా నేను పిచ్చి 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 బిజీగా ఉండి క్షణం తీరిక లేకుండా ఉండి రాత్రి కూడా 2 నిండి పోయేసరికి ప్రత్యేకంగా వచ్చాను ఇక్కడికి. హైదరాబాదులో నేను నటించిన సినిమాలకు కూడా క్యాసెట్లు వెళ్ళి ఉండను, మంచి మంచి హిట్లైన సినిమాలకు కూడా వెళ్ళి ఉండను, నేను ప్రివ్యూలు కూడా చూడను. ఎందుకంటే బిజీగా ఉండటం వల్లే పొగరికి కాదు. కనుక ఈ సినిమా కొరకు ఇక్కడ ఆడియో రిలీజ్ కొరకు ప్రత్యేకంగా వరంగల్ దాకా వచ్చాను అని అంటే నా కారులో నాకు నేనుగా ఓన్లీ మన వాళ్ళు నా ఓరుగల్లు వాళ్ళు ప్రొడ్యూసర్లు నా డైరెక్టర్ భరత్ వారిద్దరి గురించే నేను వచ్చాను. భరత్ అంటే ఎందుకు ఇష్టం అంటే ది గ్రేట్ టెక్నీషియన్ ది బెస్ట్ డైరెక్టర్ కానీ ఎందుకో ఆ సుడి అసలు ఇక 1000 స్పీడ్లో పోద్దండి, ఎక్కడొస్తుందో ఒక పాయింట్లో అసలు అనామకులకు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే తెలియని వాళ్ళ కూడా హిట్ వచ్చినాయి. కానీ నా డైరెక్టర్ ది గ్రేట్ టెక్నీషియన్ భరత్ ప్రతి సినిమాని నేను హిట్ కావాలి దేవుడా అనుకుంటాను. ఒక సినిమా అయితే జంతర్ మంతర్ అనే సినిమా, దాంట్లో నేను కొద్దిగా గబ్బర్ సింగ్ టైప్ క్యారెక్టరు, ఎంత బాగా చేశాడు అసలు టైటిల్ పెట్టడంలో డైరెక్టర్ గారు భరత్కు భరతే సాటి. అంటే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది కానీ షూటింగ్ పోయిన రోజే మేరా భారత్ మహన్ అబ్బా పేరు పెట్టడంలో మాత్రం సామాన్యుడు కాదు భరత్ అన్న అని చెప్పిన నేను. కనుక ఎంతో మంచి పేరు పెడతారు, బాగా కష్టపడతారు, బాగా తీస్తారు, కానీ అది ఎక్కడుందో ఆ మెలక తెలియదు. ఒకవేళ ఈ ఓరుగల్లు గడ్డ మీద కాలు పెట్టి క్యాసెట్ రిలీజ్ అయినందుకైనా ఆ సుడి మారిపోవాలని, అదేదన్నా మైనస్ పాయింట్ ఉంటే ప్లస్ అవ్వాలని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా భరత్ గారు, ఎందుకంటే వీళ్ళంతా భరత్ గారు, కోడి రామకృష్ణ గారు, రేలంగ వీళ్ళందరుగా కూడా దాసరి గారి శిష్యులు. ఆ శిష్యులల్లో కూడా గడుసరి వాళ్ళు ఇద్దరు, ఒకటి రవిరాజాపిల్లి శెట్టి, 2 భరత్. మిగతా వాళ్ళంతా గడుసరి కాకపోతే అమాయకులు అంటేరేమో
అమాయకులు పెన్ను పెట్టిన కాడ సినిమా తీసే కాడ అమాయకులు కాదు, కానీ ఒరిజినల్ లైఫ్లో చాలా అంటే క్వైట్గా ఉంటారు, కొద్దిగా వాళ్ళ పని అంటే వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు అట్లా కాదు, అన్ని రంగాల్లోగా కూడా వీళ్ళు డామినేట్ చేస్తారు అలాంటి డైరెక్టర్స్. అందులో వెనుకబడ్డాడేమో నా భయ్య భరత్ ఈ సినిమాతో ముందుకెళ్తాడని ఆశిస్తూ ఆ ఆశతోనే వచ్చానని కూడా తెలియజేస్తూ, డెఫినెట్గా నేను చిన్న ట్రైలర్లోనే చూశాను అంటే భయ్య తీతకు కానీ చేతకు కానీ ఎక్కడ 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 తేడా రానేడు, టాప్ మోస్ట్ రేంజ్లో తీస్తారు, తీశారనుకుంటున్నాను, ఆడాలనుకుంటున్నాను, ఆడుతుందనుకుంటున్నాను, ఆల్ ద బెస్ట్ యూనిట్ అందరికీ తెలియజేస్తూ, ప్రొడ్యూసర్స్గా కూడా ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ అని తెలియజేస్తూ నా డైరెక్టర్కి సూపర్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మీ అందరికీ నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 3 సార్లు చూస్తేనే వరంగల్ కలెక్షన్ చాలు, మా ప్రొడ్యూసర్ల డబ్బులు మాకు వస్తాయి. ఎందుకంటే నేను ఇంత చెప్పాను భరత్ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి, కానీ డబ్బులు ఖర్చు కానీయడు. ఓ కోట్లు కోట్లు కుమ్మరిస్తారు, ఓ 10 కోట్లు పెట్టిన దాన్ని 1 కోటి రూపాయలతో తీసి అరే సేమ్ ఖర్చు అయిందని అనిపించగల జిట్ట భరత్ డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు చేశాను కనుక, ఎంతో మంది దగ్గర చేశాను కనుక, అందరూ ది గ్రేట్ డైరెక్టర్స్ దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోటి రామకృష్ణ గారు, ఎన్నో సినిమాలు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, నాకు తెలిసిన వాస్తవం చెప్తున్నాను. ఇక్కడ బూస్టర్ ఏదో చెప్పి బూస్టప్ చేయడం ప్రయోజనం ఉండదు అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా నమస్కారం. ఒక ఆవేశం రక్తంలో వేడి మన భరత్ గారిలో కనిపించింది. ఆ వేడి అది మామూలు వేడి కాదు. భరత్ భరత్ వెల్కమ్ భరత్. నాకు ఫస్ట్ భరత్ గారిని పరిచయం చేసింది గ్రేట్ స్టారు శ్రీహరి గారు. అప్పుడు ఇంకా ఈ ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేయలేదు, నాతో చెప్పాడు ఒక ఆధునిత్యం లాంటి డైరెక్టర్ వస్తున్నాడండి మా గురువు గారి దగ్గర నుంచి, హీ బ్రేక్ ద ఇండస్ట్రీ అని చెప్పాడు. సో అది ఎప్పుడు ఎప్పుడు చూస్తున్నాను ఆ రోల్. నేను చాలా మా భరత్ గారితో వర్క్ చేశాను, ఏజెంట్ విక్రమ్ అనే ఒక అద్భుతమైన సీరియల్లో వర్క్ చేశాం, తర్వాత ఈ సినిమాలో వర్క్ చేశాం. ఇంతగా అన్ని చెప్పొచ్చేది ఏంటంటే ఇందాక చెప్పారు బహుమాన్ గారు అన్నారు సక్సెస్ రాలేదని, ఇదే ఆయన సక్సెస్. అంత నిలుపుకుంటేనే ఈనాడు ఇంత సక్సెస్ తీసుకొచ్చాడు. హీస్ రియల్లీ శ్రీగారి ఫ్యాచర్స్ నాకు ఆరోగ్య పరిచయం చేశాడు, మీ గురించి చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. సో అయితే యాక్చువల్గా ఇవన్నీ మనం శ్రద్ధ నచ్చడం లేదు అంటే పూర్వకాలం అయితేనండి 100 రోజుల ఫంక్షన్లు సెలవు.